వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంస్థ ప్రపంచానికి లయకారకుడు పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరులు సమస్త లోకాలకు ఆది దంపతులుగా భావిస్తూ మనం పూజలు నిర్వహిస్తూ ఉంటాం. శివుడి అనుగ్రహం కలిగితే మనం ఎలాంటి పనిలో అయినా ఏ కార్యంలో అయినా విజయం సాధిస్తాం. అయితే చాలా వరకు మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి ఎదురుగా ఉన్న నందికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెనుతిరుగుతాం. కానీ ఇలా చేయడం వలన శివాలయానికి వెళ్ళి చేసిన దర్శనం అసంపూర్ణంగానే మిగిలిపోతుందట. కావున శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఒక క్రమమైన పద్ధతిలో పూజించాలి. అన్ని దేవత విగ్రహాలకు పూజించినట్లుగా దర్శనం చేసినట్లుగా శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం దర్శనం చేసుకుంటే తగిన ప్రతిఫలం మనకు లభించదు. సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు నంది కూడా మనకి దర్శనమిస్తారు. అయితే నంది కేవలం ద్వారపాలకుడో ఇంకా కైలాసంలో శివుడితో పాటు ఉండే వాహనమో కాదు. నంది శివుడికి మహాభక్తుడు. అంతేకాదు, పరమశివుడికి కూడా నందీశ్వరుడు అంటే ఎంతో ఇష్టం. అయితే మనం చాలా వరకు ఎవరినైనా సరే వాహనం పేరు పెట్టి పిలుస్తూ ఉంటాం. వెంకటేశ్వరుడికి గరుడ వాహనం, విఘ్నేశ్వరుడికి మూషిక వాహనం, ఇలా కేవలం నామం మాత్రమే వారికి వస్తుంది. కానీ శివుని వాహనమైన నందికి మాత్రం నందీశ్వరుడు అనే పేరు వచ్చింది. అంటే తన పేరులోని ఈశ్వర అనే శబ్దాన్ని తన వాహనమైన నందికి ఇచ్చారు. మరి దీని అర్థం ఏమిటంటే మనం నందిని సరైన విధంగా నమస్కరిస్తే అది సాక్షాత్తు పరమశివుడికి మనం నివేదించినట్లే. కాబట్టి మనం పరమశివుడిని పూజించేటప్పుడు నందికి కూడా ఒక క్రమమైన పద్ధతిలో నమస్కారం చేసుకోవాలి. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు ఇతర దేవతామూర్తుల్లాగా విగ్రహ రూపంలో ఉండడు. పరమేశ్వరుడు మనకి ఎప్పుడూ లింగ రూపంలో దర్శనమిస్తారు. అయితే మనం ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు విగ్రహ రూపాలను చూస్తాం. కాబట్టి మన దృష్టి మొత్తం కేవలం లింగం వైపే ఉండాలని, మనకు సాక్షాత్తు పరమేశ్వరుడి కృప లభించడానికి మనం నందీశ్వరుడు ద్వారా శివదర్శనం చేసుకోవాలి. అది ఎలా అంటే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనం పరమేశ్వరుడిని నంది కొమ్ముల మధ్య నుండి చూడాలి. దీనికోసం మన కుడి చేతిని నందికి కుడివైపు ఉంచి పరమేశ్వరుడిని ఆ కొమ్ముల మధ్య నుంచి కనుక చూసినట్లయితే ఆ దేవదేవుడిపైనే మన దృష్టి పడుతుంది. అలా పడటం ద్వారా మన శరీరం మనసు మొత్తం కూడా దైవ మార్గంలో నడుస్తుంది. ఇలా నడవడం వల్ల శివుడి కృప మనపై పడుతుంది. అలాగే శివదర్శనం చేసుకున్న తర్వాత నంది కుడి చెవులలో మన కోరిక కనుక చెప్పుకున్నట్లయితే అది నేరుగా సాక్షాత్తు ఆ పరమశివునికే చెప్పినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అలా చెప్పడం వల్ల మన కోరికలు తీరడమే కాకుండా స్వామివారి చల్లని చూపు ఎల్లప్పుడూ మనపైనే ఉంటుంది. అలాగే నందీశ్వరుడిని దర్శించుకోవడం వలన జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన గావించబడతాయి. కావున ఈ రకంగా స్వామివారి దర్శనం చేసుకుంటే పరమ సంపూర్ణమైన శివదర్శనాన్ని పొందవచ్చు. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.